ఆక్సిజన్ అసలే లేని భూ వాతావరణాన్ని ఒకసారి ఊహించి చూడండి అప్పుడు ఈ భూమి మీద మీరు నేను ఉండం ఎవరూ ఉండరు ఏ జీవం ఉండదు అవునా అటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండేది ఒకానొకప్పుడు ఎప్పుడంటే సుమారు మూడు వేల మిలియన్ సంవత్సరాల క్రితం ఏకకణ జీవుల వృద్ధికి ఆ పరిస్థితులు అనుకూలమే అందుకని అవి పుట్టాయి వృద్ధి చెందాయి వృద్ధి చెందుతూ చెందుతూ ఆక్సిజన్ని విడుదల చేయడం మొదలెట్టాయి ఫలితంగా తొలినాటి మొక్కల జాతులు పుట్టి అవి పెరుగుతూ ఉన్నాయి వాటి కిరణజన్య సంయోగక్రియ వల్ల అంతకంతకు భూవాతావరణంలో ఆక్సిజన్ వాయువు చేరుతూ ఎక్కువవుతూ వచ్చింది ఈ వాయువులో ఉండేవి ఆక్సిజన్ అణువులు అటువంటి ఒక అణువులో రెండు ఆక్సిజన్ పరమాణువులుంటాయి ఆక్సిజన్ అణువులు అలా అలా పైకి పైకి వెళ్ళగా వెళ్ళగా వాటిని సూర్యుని శక్తిమంతమైన అతినీల లోహిత కిరణాలు ఢీకొన్నాయి ఆక్సిజన్ అణువు రెండు పరమాణువులుగా విడిపోయింది ఇలా విడివడిన ఒక పరమాణువు వేరొక ఆక్సిజన్ అణువుతో కలిసి మూడు పరమాణువులున్న ఓజోన్గా మారింది రాను రాను అలా తయారవుతున్న ఓజోన్ అంతకంతకు ఎక్కువవుతూ భూగోళం చుట్టూరా పొరగా స్ట్రాటోస్పియర్ ప్రాంతంలో ఏర్పడింది ఈ పొర భూ ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల పైన ఏర్పడి భూమికి వచ్చే అతినీల లోహిత కిరణాలను అడ్డుకుంది కణజాలాలను దెబ్బతీయగలిగే శక్తిమంతమైన ఆ కిరణాలు భూమికి చేరకపోవడంతో అభివృద్ధి చెందిన జీవరూపాలు భూమి మీద పుట్టుకొచ్చాయి డెబ్బై మిలియన్ సంవత్సరాల క్రితం మొట్టమొదటి పాలిచ్చే జంతువులు అంటే క్షీరదాలు పుట్టాయి అలా అలా కాలం సాగగా సాగగా మనం పుట్టాం ఓజోన్ పొర లేకపోతే భూమి మీద మనమనుగడకే కాదు ఏ జీవానికి ఆస్కారం లేదు ఓజోన్ పొరను పంతొమ్మిది వందల పదమూడులో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్తలు చార్ల్స్ ఫ్యాబ్రీ హెన్రీ బిస్సన్లు కనుగొన్నారు బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్త జీఎంబి డాబ్సన్ భూమి నుంచి ఓజోన్ పొరలో ఓజోన్ ఎంత ఉందో లేఖకట్టే వర్ణపట మాపకాన్ని కనుగొన్నాడు వర్ణపట మాపకాన్ని అంటే స్పెక్ట్రో కనుగొన్నాడు దీనిని డాబ్సన్ మీటర్ అంటారు డాబ్సన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మధ్య కాలంలో ప్రపంచ దేశాలలో పలుచోట్ల ఓజోన్ పొరలో ఎంత ఓజోన్ ఉందో లెక్కగట్టే యంత్రాంగాన్ని నెలకొల్పాడు అది ఈనాటికీ పనిచేస్తుంది ఓజోన్ ఎంత ఉందో చెప్పే యూనిట్ను అతని పేరు మీదుగానే అనగా డాబ్సన్ యూనిట్ అని పిలుస్తారు ఓజోన్ సూర్యకాంతి సమక్షంలో నైట్రోజన్ హైడ్రోజన్ క్లోరిన్ ఉన్న రసాయనాలతో చర్య పొందుతూ తిరిగి ఆక్సిజన్గా మారిపోతూ ఉంటుంది ఈ రసాయనాలు కాలుష్య రహిత వాతావరణంలో చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల ఏర్పడుతున్న ఓజోన్ ఆక్సిజన్గా మారిపోతూ ఉన్న ఓజోన్ సమతూకంలో ఉంటాయి ఫలితంగా స్ట్రాటోస్పియర్లో ఓజోన్ సాపేక్షంగా ఉంటుంది అయితే ఎంత ఉంటుంది అన్నది ఆల్టిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది సూర్యకాంతి ఎక్కువగా పడే భూమధ్యరేఖ ప్రాంతంలో అత్యధికంగా ఉంటుంది సూర్యకాంతి మీద ఆధారపడడం వల్ల ఓజోన్ గాఢత ఋతువుకు ఋతువుకు రోజుకు రోజుకు మారుతూ ఉంటుంది ఓజోన్ పొర సాంద్రత తగ్గితే అతి లోహిత కిరణాలు భూమిని చేరుతాయి అది చాలా ప్రమాదం వాటి వల్ల జీవరాశులకు పరిసరాలకు హాని వాటిల్లుతూ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మొదటిసారిగా మొలినా ఎస్ రోనాల్డ్ అనే డాక్టర్లిద్దరూ క్లోరోఫ్లోరో కార్బన్స్ తెగకు చెందిన రసాయనాలు వాతావరణంలోకి మనుష్య కార్యకలాపాల వల్ల విడుదలైన కారణంగా ఓజోన్ పొర మందం తగ్గుతుందని చెప్పారు కానీ అప్పట్లో ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు ఇతరులు దానికి ఏమంత ప్రాధాన్యత నియలేదు కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటార్కిటికా దగ్గర ఓజోన్ పొరకి కన్నం పడిందని కనుగొన్నారో అప్పటి నుంచి సమస్య తీవ్రత పొందే సూచనలున్నాయని శాస్త్రవేత్తలు గ్రహించారు స్ట్రాటోస్పియర్లో సాధారణంగా ఉండే ఓజోన్ గాఢత మూడు వందల నుంచి మూడు వందల యాభై డాబ్సన్ యూనిట్స్గా ఉంటుంది అనగా పొరమందం జీరో డిగ్రీ సి మరియు ఒక అట్మాస్ఫెరిక్ ప్రెషర్ దగ్గర మూడు ఎంఎం ఉంటుంది ఓజోన్ గాఢత రెండు వందల డాబ్సన్ యూనిట్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఓజోన్ పొరకి కన్నం ఏర్పడబోతున్నదని సూచన ఇంతగా తగ్గడం పోలార్ ప్రాంతంలోనే జరుగుతుంది మిగిలిన ప్రపంచ ప్రాంతాల్లో తగ్గుదల అంతగా ఉండదు కనుక ఓజోన్ పొరకు చిల్లు పడిందంటూ ప్రతి సందర్భంలో వాడడం శాస్త్రీయంగా తప్పు ఓజోన్కు కన్నం పడిందని ఓజోన్ గాఢతలో తగ్గుదల అత్యధికంగా ఉన్నప్పుడే అనగా అది రెండు వందల డాబ్సన్ యూనిట్స్కి బాగా దిగువకి ఉంటే అప్పుడు చెప్పాలి మిగతా తగ్గుదలలకు కేవలం ఫలానా ప్రాంతంలో స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ పొర గాఢత తగ్గింది అని మాత్రమే చెప్పాలి సాధారణంగా ఓజోన్ పొరకి చిల్లులు వసంత ఋతువులో అంటార్కిటికా ప్రాంతంలోనూ కొద్ది తక్కువగా ఆర్క్టిక్ దగ్గర పడతాయి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకు రూపొందించిన మాంట్రియల్ ప్రోటోకాల్పై ప్రపంచ దేశాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారున సంతకాలు చేశాయి మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు మాంట్రియల్ ప్రోటోకాల్పై ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా సెప్టెంబర్ పదహారవ తేదీని ఓజోన్ పరిరక్షణ దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ప్రపంచ దేశాలకు స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ పొర గాఢత తగ్గుదలకు గల కారణాలు దానివల్ల కలిగే రకరకాల దుష్పరిణామాలు ఆ పొరని రక్షించడం మొదలైన అంశాలపై పౌరులందరికీ అవగాహన కల్పించాలని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ పదహారవ తేదీన సెమినార్లు వర్క్ షాపులు ఉపన్యాసాలు జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలను నిర్వహించమని ఆదేశించింది అందుకుగాను ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తాన్ని ఎంచి ఇస్తున్నది ఏ సంవత్సరం ఇతివృత్తం లేదా భూమిక ఆ సంవత్సరానిదే గత ఏడు అనగా రెండు వేల పదిహేడుకు ఇచ్చిన భూమిక కేరింగ్ ఫర్ ఆల్ లైఫ్ అండర్ ద సన్ ఈ సంవత్సరానికి కీప్ కూల్ అండ్ క్యారీ ఆన్ ద మాంట్రియాల్ ప్రోటోకాల్ అనే భూమికనిచ్చింది జనాలలోనూ మాంట్రియాల్ ప్రోటోకాల్ కుటుంబంలోనూ ఓజోన్ పొర పరిరక్షణపై అవగాహన పెంచే దిశగా జరుపుకోవాల్సిన కార్యక్రమాల రూపకల్పనలోనూ వాటి నిర్వహణలోనూ సహాయపడడానికి కొంత సమాచారాన్ని తయారు చేసి అందరికీ అందుబాటులో ఉండేలా అంతర్జాలంలో పెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారున అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినాన్ని జరుపుకుంటున్నాం ఓజోన్ పొర గాఢత ఎందుకు తగ్గుతుందో ఎలా తగ్గుతుందో తెలుసుకుందాం ఇరవయో శతాబ్దంలో సిఎఫ్సిల వాడుకతో ఆధునిక జీవన విధానాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి ఏరోసోల్ ఉత్పత్తులు రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ ఉత్పత్తులు ఫోమ్ బ్లోయింగ్ అప్లికేషన్లు అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే సామాగ్రి లోహశుద్ధీకరణ అప్లికేషన్లు వంటి ఉత్పత్తుల్లో ఈ పదార్థాలను వాడతారు ఫలితంగా అవి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి ఇవి వాన నీటితో కలిసి తిరిగి భూమిని చేరవు వేరే రసాయనాలతో చర్యా పొందవు వాతావరణం కింది భాగంలో అవి మార్పుకు లోను కావు చాలా స్థిరంగా ఉంటాయి పంతొమ్మిది వందల నాలుగులో కొన్ని మిలియన్ టన్నుల సిఎఫ్సీల ఉత్పాదన జరిగి మొత్తంగా అమ్ముడైపోయాయి కదా మరి ఆ వాయువులన్నీ ఎక్కడికి పోతున్నాయా అని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రసాయనికులు ఎఫ్ షెర్వుడ్ రోనాల్డ్ మ్యారియో మోలినా గార్లు ఇద్దరు ఆశ్చర్యపోయారు వాయువులు పైకి పోతూ స్ట్రాటోస్పియర్ని చేరుకుంటున్నాయని అక్కడ అతినీల లోహిత కిరణాల వల్ల వాటి అణువులు విడగొట్టబడటంతో క్లోరిన్ రాడికల్ ఏర్పడుతున్నదని అది ఓజోన్తో చర్య పొందడం వల్ల ఆక్సిజన్ ఏర్పడగా ఫలితంగా ప్రతి రెండు ఓజోన్ అణువులు మూడు ఆక్సిజన్ అణువులుగా మారిపోతున్నాయని ప్రతిపాదించారు ప్రతిసారి ఒక క్లోరిన్ ర్యాడికల్ ఏర్పడుతూ ఉండడం వల్ల ఈ చర్య గొలుసుకట్టుగా సాగుతూ ఓజోన్ పొరలో ఓజోన్ గాఢత తగ్గిస్తుందని అందుకు సిఎఫ్సీల నుండి ఏర్పడిన క్లోరిన్ ర్యాడికల్ కీలక పాత్ర వహిస్తున్నదని తేల్చి చెప్పగలిగారు ఆ విధంగా ఓజోన్ పొర మందం తగ్గడం వల్ల అతి లోహిత కిరణాలు ఎక్కువగా భూమిని చేరుతున్నాయి ఈ అతినీల లోహిత కిరణాల వల్ల మానవులు జంతువుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం నేత్ర సంబంధ రోగాలు ఉదాహరణకి ఈ కిరణాలు కంటి శుక్ల పటలాన్ని కటకాలని దెబ్బతీస్తున్నాయి ఫలితంగా కాటరాక్ట్ సర్జరీలు ఎక్కువయ్యాయి ఈ కిరణాలు రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీయడం వల్ల అనేక అంటు రోగాలు ప్రబలుతున్నాయి చర్మం ఉన్న మనుషుల్లో నాన్ మెలానోమా స్కిన్ క్యాన్సర్ అనే క్యాన్సర్కి కారణమవుతున్నాయి జంతువులపై చేసిన ప్రయోగాల వల్ల ఈ కిరణాలు వాటి రోగ శక్తిని తగ్గించిన కారణంగా అవి అంటురోగాల బారిన పడుతున్నాయని తెలిసింది ఈ కిరణాలు మొక్కల ఎదుగుదలను కూడా ప్రభావితం చేస్తాయి కిరణాలకు తట్టుకునే కొత్త మొక్క జాతులను రూపొందించాల్సి వస్తుందని అది వ్యవసాయ రంగంపై ఒత్తిడి తెస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు అడవులకు పచ్చిక బయళ్లకు ఈ కిరణాలు ఎక్కువగా సోకడం వల్ల అక్కడ జాతుల్లో మార్పులు వస్తాయి మొక్కల్లో కలిగే మ్యూటేషన్ పలు జీవ వ్యవస్థల్లోని వైవిధ్యంలో తేడాలకి దారితీస్తుంది ఇటువంటి తేడాల వల్ల జీవ భూరసాయన చక్రాలు ప్రభావితం అవుతాయి ఫైటోప్లాంగ్టోన్స్ నీటి ఆహార చక్రాలకి మూలాధారాలు అతినీల లోహిత కిరణాల తాకిడి ఎక్కువ అవడం వల్ల ఉపాంత మంచు ప్రాంతాల్లో ఫైటోప్లాంగ్టాన్ల జనాభా ఆరు నుంచి పన్నెండు శాతం తగ్గిపోయిందని ఈ మధ్య చేసిన సర్వేలు వెల్లడించాయి ఈ కిరణాలు చేపలు రొయ్యలు పీతలు ఉభయచరాల పునరుత్పత్తి శక్తిని తగ్గిస్తాయి లార్వాల అభివృద్ధి బలహీనపడుతుంది సూర్యుని అతినీల లోహిత కిరణాలు అధికంగా భూమిని చేరడం వల్ల అవి నేల మీద నీటిలోనూ జరిగే సహజ భూరసాయన చక్రాలను కూడా ప్రభావితం చేస్తాయి హరిత గృహ వాయువులు కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ కార్బోనిల్ సల్ఫైడ్ వంటి వాయువుల ఉత్పత్తి స్థానాలు అవి లీనమయ్యే స్థానాల్లో మార్పు వస్తుంది ఫలితంగా జీవావరణం వాతావరణాలలో ఈ వాయువుల సాంద్రతలో తేడాలు వస్తాయి మొక్కల సంబంధిత పదార్థాల సహజమైన తయారీలోనూ అవి కులడంలోనూ మార్పులు సాగర ఉపరితలాల్లో ఉండే బ్యాక్టీరియా ప్లాంక్టన్ల పెరకువలోనూ తగ్గుదలకు కూడా ఈ కిరణాలు కారణమే గాలి నాణ్యత తగ్గుతుంది శీతోష్ణ స్థితిలో మార్పులు ప్రబలంగా ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నష్టాలే ఉన్నాయి ముందే చెప్పుకున్నాగా అతి లోహిత కిరణాల నుంచి మనకు గొడుగు పట్టి మన మనుగడకు దారితీసిన ప్రకృతితో విచక్షణారహితంగా తలబడితే అంతా సర్వనాశనమే ఎవరమూ మిగలం అయితే తగ్గిన ఓజోన్ పురమందాన్ని తిరిగి పెంచి యథాస్థితికి ఎలా తేవడం ఇరవై ఒకటో శతాబ్ది సగానికి చేరేసరికి మానవ ఉత్పాదిత క్లోరిన్ మరియు బ్రొమైన్ సమ్మేళనాల వల్ల ఏర్పడిన ఓజోన్ పొర గాఢతలో తగుతలను క్రమేణా పూడ్చివేయడం జరుగుతుంది ఎలా అంటే ఈ రసాయనాలు క్రమేణా సహజంగా జరిగే ప్రక్రియ వల్లే నెమ్మదిగా నెమ్మదిగా స్ట్రాటోస్పియర్ నుంచి తొలగిపోతాయి అంతర్జాతీయంగా ఓజోన్ పొర మందాన్ని తగ్గించే రసాయనాల ఉత్పాదనలను నియంత్రించాలనే ఒప్పందం వల్ల దాని అమలు వల్ల వాతావరణ కాలుష్యానికి సంబంధించిన ఈ విజయం సాధ్యమైంది అయితే ప్రణాళిక ప్రకారం ఉద్దేశించిన సమయానికల్లా సంపూర్ణంగా ఆనాటికి పరిస్థితులు చక్కదిద్దుకోవాలంటే ప్రపంచ దేశాలు పూర్తిగా ఒప్పందాలను అమలుపరుస్తూ ఉత్పాదనలను నిలిపివేయాలి మాంట్రియల్ ప్రోటోకాల్ను రూపొందించి సమయానుకూలంగా దానిలో కొన్ని మార్పులను ఎప్పటికప్పుడు చేస్తూ ఉండడం వల్లే ఇది సాధ్యమవుతుంది ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ఒప్పందాల వల్ల ఓజోన్ గాఢతను తగ్గించే రసాయనాల వాడుకను తగ్గిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ట్రోపోస్పియర్లో నిఖరంగా ఉన్న ఇప్పటి క్లోరిన్ బ్లొమైన్ సమ్మేళనాలు తగ్గుతూ వస్తున్నాయి ట్రోపోస్పియర్ నుండి స్ట్రాటోస్పియర్ వెళ్ళి అక్కడ వాయువులతో కలవడానికి మూడు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది కనుక స్ట్రాటోస్పియర్లో ప్రస్తుతం స్థిరంగా ఉండే పరిస్థితికి వస్తున్నాయి గనక అప్పటి నుంచి వాటి గాఢత క్రమేణా తగ్గడం మొదలవుతుంది